రామ్ టాక్ కి తిరిగి స్వాగతం. జనవరి 22 అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ. దేశం మొత్తం కూడా చాలా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తాం. ఎందుకనంటే అసలు ఇది జరుగుతుందని కలలో కూడా ఎవరు ఊహించలేరు. హిందూ భక్తులు, భక్తి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా ఎన్నో ఏళ్ల నుంచి మదన పడుతున్నారు. ఏమనంటే మాకు రాముడు అత్యంతం ప్రీతిపాత్రమైన దేవుడు అనుకున్న వాళ్ళకి అసలు రామాలయం తీసేసి మసీదు కట్టారనేటువంటి భావన వాళ్ళ మనసుల్లో గాఘ గాయపరిచింది. ఏ మతమైనా సరే వాళ్ళ జెరూసలంలో మరి యూదులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఇన్ని వేల సంవత్సరాల నుంచి కొట్టుకుంటూనే ఉన్నారు. ఎందుకని? మత విశ్వాసం కోసం. హిందువులకి ఉన్న అసలు ప్రధానమైనటువంటి కార్యస్థలం జన్మభూమి అయినటువంటి హిందూ దేశంలో ఇక్కడ అత్యంత ప్రీతిపాత్రమైన దేవుడు రాముడికి గుడి లేదనేటువంటి భావన బాగా బలంగా ఉంది. సరే అది నెరవేరదని చాలామంది అనుకున్నారు. ఈ జనరేషన్లో ఎప్పుడు చూస్తారనుకోలేదు. సరే చివరికి సుప్రీంకోర్టు తీర్పుతోటి అది ఆ కళ నెరవేరింది. అది నిజంగా జనవరి 22కి ఒక రామాలయము, రాముడు పుట్టిన చోట రాబోతుంది అనేటువంటిది హిందువుల్లో అది గిచ్చి చూసుకునే అంత పరిస్థితి అనమాట. ఇది నిజమా కళ అనేటువంటిది అంతటి ఇంపార్టెంట్ సంఘటన హిందువులకి. విశ్వాసం ఎప్పుడూ కూడా చాలా చాలా ముఖ్యమండి, ఏ మతానికైనా సరే. నేను ఒక హిందువులని అంటలేదు, ఇవాళ వాళ్ళకి అది ఫెయిత్. అది అందుకనే కదా మక్కా మదీనా ముస్లింస్ కెట్ల ఫెయితో, జెరూసలేం బెతలహాం క్రిస్టియన్స్ కెట్ల ఫెయితో, వీళ్ళకి అదే ఫెయిత్. సో కాబట్టి దాన్ని ఇవాళ ఇంతటి మహత్తర ఘటన జరుగుతూ ఉంటే ఎవడైనా దాదాపుగా 75%, లెక్కలు 80% పైగా హిందువులు ఉన్నారంటే నేను ఒప్పుకోను, 75% కన్నా లేరు. ఎందుకంటే క్రిస్టియన్ కన్వర్టెడ్ పీపుల్ అధికార జనాభా లెక్కల్లో అవి కనపడవు ఎప్పుడు కూడా. ఒక్క తమిళనాడు, ఆంధ్ర అనేది చాలు ఎంత మార్పు ఉందనేది. సో కాబట్టి 75% వేసుకోండి. ఈ 75% మంది అత్యంతగా నమ్ముతున్నటువంటి దేవుడు రాముడు అయినప్పుడు దానికి సంబంధించినటువంటి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే వాళ్ళకి మేము మరి మెజారిటీ హిందువుల్లో కూడా వాళ్ళ ఓట్లు, వాళ్ళ హృదయాలు గెలుచుకోవాలి అని అనుకున్నప్పుడు టాక్టికల్గా బిహేవ్ చేస్తారు, టాక్టికల్గా బిహేవ్ చేస్తారు. కానీ కాంగ్రెస్కి అసలు అది కూడా తెలియదా? మనకు తెలిసినంత మాత్రం కాంగ్రెస్కి కూడా తెలియదే. ఒక రాజకీయ ఏదో మాలాంటి చోట రాజకీయ విశ్లేషకులు చెప్పిన దానికి కాంగ్రెస్ మరి మేధావులు కదా, వాళ్ళకి తెలియదు అనుకుందామా? అదేమంటే ఏమంటారు, బీజేపీది ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అంటున్నారు. వాస్తవం అండి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ రామాలయం అక్కడ నిర్మించబడుతుందంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమమే. అదే కనుక ఆ రోజు అద్వానీ రథయాత్ర చేసి ఉండకపోతే, అదే విశ్వ హిందూ పరిషత్తు అక్కడ మరి బాబ్రీ మసీదును కూల్చకపోతే రామాలయం ఎట్లొచ్చేదండి అక్కడ? సో కాబట్టి వాళ్ళ కార్యక్రమమే కాదని అంటే అది ఎవరైనా అంటే హిపోక్రసీ, నేను ఒప్పుకుంటాను. కాకపోతే మీలో టాక్టిక్స్ ఏ, మీకు అసలు షుడ్నెస్ ఏది రాజకీయాల్లో నిలబడటానికి, కాంగ్రెస్ పునరుజ్జీవం పొందటానికి కావాల్సినటువంటి వ్యూహాలు ఎత్తుగడలు మీకు ఎక్కడ ఉన్నాయనేది నా పాయింట్. నేను రాజకీయ విషయాలు మాట్లాడుతున్నా, మీరు మాట్లాడచ్చు. ఆ తలకాయ లేని మాటలు ఏంటి? దానివల్ల హిందువులు హర్ట్ అవుతారు. ఏంటి, ఆలయం పూర్తి కాలేదు, జయరాం రమేష్ అతను హారిబుడు, అతనికి ఏమన్నా జవాబుదారీతనం ఉందా కాంగ్రెస్లో? ఏదో ఎప్పుడు రాజ్యసభ సీటు కాంగ్రెస్కు నెహ్రూ కుటుంబాన్ని పట్టుకొని తెచ్చుకోవటం తప్పితే అతనుకున్న జవాబుదారీతనం ఏంటి? ఏమి లేదు. ఆయన ఇటువంటి కామెంట్స్ చేయటం వల్ల హిందువుల గాయాలు, హిందువులు గాయపరిచినట్టు అవుతుంది. ఆయన రాముడు ఎక్కడుండే గర్భగుడి అది పూర్తి దీనికి తయారైన తర్వాతనే మొదలవుతుంది. మిగతా అన్ని పైపై పెరిఫెరీలే, అవి వేరే విషయాలు. ఎక్కడైనా ఇటువంటి చాలా జరుగుతూ ఉంటాయి ప్రాణ ప్రతిష్ఠ చేయటాలని. సో కాబట్టి మీరు ఇవ్వాలి, అంటే రెనోవేట్ చేయట్లేదా, ఎన్ని గుళ్ళు రెనోవేట్ చేయట్లేదు అట్లానే ఉంచేసి. సో కాబట్టి అసలు అది అసలు మీనింగ్లెస్. దాంతోపాటు ఏంటి, ఎవరో శంకరాచార్యులు అటెండ్ కావట్లేదు, నీకెందుకండి? అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. నీకు నువ్వు నీది పొలిటికల్ పార్టీ,
మీకు నిజంగా ఏమాత్రం కూడా కొంచెం షుడ్గా యాక్ట్ చేసేటట్టయితే మీకు శంకరాచార్యుడు అటెండ్ అవుతున్నట్టు లేదు కాదు, కోట్లాది హిందువులు ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారు, అది మర్చిపోవద్దు. వాళ్ళ హృదయాలను గెలుచుకునే పని చేయండి మీరు. వాళ్ళు అనుకోకుండా, మీ అదృష్టం అనుకోండి ఇది, వాళ్ళు అందరినీ ఆహ్వానిస్తున్నారు. బీజేపీ వాళ్ళని ఆహ్వానించట్లేదు కదా, ప్రతి వాళ్ళని ఆహ్వానిస్తుంది విహెచ్పి. బీజేపీ అసలు దీంట్లో లేదు పాత్ర, విశ్వ హిందూ పరిషత్ ఆహ్వానిస్తుంది. ఆహ్వానించినప్పుడు దాన్ని మీరు అందిపుచ్చుకోండి, తెలివిగల వాళ్ళైతే అందిపుచ్చుకోండి. నాకు ఒక్కటి చెప్పండి, ఇవాళ మీరు వెళ్ళరు జనవరి 22 తర్వాత వెళ్ళకుండా ఉంటారా? మీరు ఆపినా మీ పార్టీ సభ్యులు వెళ్ళకుండా ఉంటారా? అయోధ్య చూడకుండా ఉంటారా? గుడి చూడాలనే తపన కాంగ్రెస్ సభ్యుల్లో, బీజేపీ సభ్యుల్లో ఎంతమందిలో ఉందో అంతకన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువుల్లో కూడా ఉంది. అది మీరు మర్చిపోతున్నారు. అందుకోసమే మీరు దీన్ని టాక్టికల్గానన్నా ఏమాత్రం, నేను నా పాయింట్ ఏంటంటే అసలు ప్రతిపక్షం లేకుండా పోతుంది దీనివల్ల. ఇవాళ మీకు అయోధ్య రామాలయం దానికి ఒక మిగతా పార్టీని గురించి నేను పట్టించుకోనండి. కాంగ్రెస్ ఎందుకంటే బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ వ్యూహాలు ఎట్లా ఉంటున్నాయి అనేదే చాలా ముఖ్యం. వాళ్ళు ఇటువంటి ఇంతటి దారుణమైన ఓ వ్యూహం ఎందుకు తీసుకున్నారు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. రాముడు వచ్చేసరికి జనాల్లో చాలా డిఫరెంట్ యాంగిల్ ఉంటుందండి. ఒక్క మతం అనేది కాదు అక్కడ, ఆయన ధర్మం కోసం నిలబడ్డ వ్యక్తి, త్యాగం చేసినటువంటి వ్యక్తి, చివరికి ఆయన మాట కోసం ఎక్కడ దాకైనా వెళ్ళటానికి సిద్ధపడ్డ వ్యక్తి. అట్లని ధర్మం అంటే ఆ రోజు ఉన్నటువంటి ధర్మం మారిపోతూ ఉంటుంది టైం ప్రకారం కూడా. దానికోసం ఎక్కడ దాకైనా, ఇవాళ మనం చెప్తున్నాం రూల్ ఆఫ్ లా, ఆ రూల్ ఆఫ్ లాకి ఆదర్శం ఎవరన్నా ఉన్నారంటే, ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాముడు. అందుకని ఎంతోమంది ముస్లిమ్స్, సాధారణ ముస్లిమ్స్, రాజకీయ నాయకులను పక్కన పెట్టేసేయండి, ఉత్తరాదిని ఉన్నారు ముస్లింలో కూడా అంటున్నారు. ఎందుకంటే ఫరూక్ అబ్దాలని అన్నాడు రామాలయం, రాజకీయాలు ఎట్లున్నా రామాలయం మేము వ్యతిరేకం కాదు అన్నాడు. ఎందుకని ఫీలింగ్ ఉంది, రాముడు వేరు అనే. రాముడు ఒక ప్రత్యేక స్థానం ఉంది భారతదేశంలో, ప్రాచీన నాగరికతకి, ప్రాచీన మన హెరిటేజ్ దీనికి ప్రతీక ఎవరు ఉన్నారంటే రాముడు అండి. మీరు దాన్ని రాజకీయం చేసుకుని ఇవాళ 75% హిందువుల మనోభావాలను దెబ్బతీసుకోవటానికి ఎవరు మీకు సలహా ఇచ్చారో నాకు తెలియదండి. చెత్త సలహా ఇది. ముఖ్యంగా ఉత్తర భారతం, పశ్చిమ భారతంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతుందండి దీనివల్ల. ఎందుకంటే హిందూ వ్యతిరేక పార్టీగా బీజేపీ అద్భుతంగా ప్రచారం చేసుకుంటుంది. నేను రాజకీయాలు చెప్తున్నా, రామ మందిరాన్ని గురించి మాట్లాడట్లా. రామ మందిరం అది అందరికీ తెలిసిందే. రాజకీయాలకి కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు కానీ ప్రజలు అట్లా అనుకోవట్లేదు. ప్రజలు రాజకీయ పార్టీ రేపు ఏ పార్టీకి ఓటేసినా కూడా రామాలయం కోసం తప్పిస్తున్నారు, అది మర్చిపోవద్దు మీరు ప్రజలు. సో కాబట్టి దాన్ని మీరు అందిపుచ్చుకోలేకపోయారనేదే నా పాయింట్. సో ఎందుకు వచ్చింది ఇదనంటే, నాకేమనిపిస్తుందంటే 2 కారణాలు అయి ఉండొచ్చండి. వాళ్ళకి ప్రధానంగా ఇప్పుడు బలం ఎక్కడుంది, కేరళలో 15 సీట్లు ఉన్నాయండి, 20కి 15 సీట్లు పోయినసారి యూడిఎఫ్ గెలిచింది, తమిళనాడులో డిఎంకే కూటమి మొత్తం గెలిచింది. ఈ 2 రాష్ట్రాలు రామాలయం అటెండ్ కావటానికి వ్యతిరేకం. సో కాంగ్రెస్ ఏంది ఉన్నవాటిని పోగొట్టుకోవటం దేనికి అయి ఉండొచ్చు ఒకటి. 2, ముస్లింల్లో ఇప్పుడిప్పుడే తిరిగి కాంగ్రెస్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి దాన్ని పోగొట్టుకోవటం దేనికి. కాబట్టి కన్సాలిడేట్ చేసుకోవాలన్నా విస్తరించాలన్నా ముస్లింల్లో మనకి అటెండ్ కాకపోవటమే బెటర్ అనుకున్నారు. కానీ ఒకటి మర్చిపోయారు, హిందువుల్లో కనీసం తిరిగి మళ్ళా ఒక చోటు సంపాదించుకోవాలంటే అటెండ్ అవటం బెటర్ అనే విషయం మర్చిపోయారు. హిందీ ప్రాంతాల్లో, పశ్చిమ ప్రాంతం మొత్తం, గుజరాత్ లాంటి చోట్ల అసలు ఇంక ఏముంటుందండి వీళ్ళకి, అసలు ఎంత వాళ్ళందరికీ కూడా అటెండ్, కాంగ్రెస్ అటెండ్ కాకపోవటం అనేది మాత్రం ఖచ్చితంగా కూడా దీంతో జరిగింది ఏంటంటే, హిందూ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే ముద్ర వేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఏమైపోయింది, 2024 ఎన్నికలకి కాంగ్రెస్ ముందుగానే
మరో సెల్ఫ్ గోల్ వేసుకుందని చెప్పి చెప్పక తప్పదు. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.